వావ్, ఎస్ఆర్ కళ్యాణ మండపం మంచి కిక్కిచ్చింది. యాక్చువల్గా ఇప్పుడే రామదాస్ గారితో మాట్లాడుతూ రాగానే రామానాయుడు గారే గుర్తుకొచ్చారు, ఇండస్ట్రీ బాగుండాలని, అందరూ ఎప్పుడు బిజీగా ఉండాలని, మంచి సినిమాలు తెలుగు ఇండస్ట్రీ ఇవ్వాలని కోరుకున్న ఒక అద్భుతమైన వ్యక్తి గ్రేట్ నిర్మాత నాయుడు గారు. నాకు తెలిసి 25 ఇయర్స్ బ్యాక్, ఎందుకంటే పోలీస్ స్టోరీ మేము 96లో చేసాం. ఆగస్టు 16 కర్ణాటకలో రిలీజ్ అయింది, డిసెంబర్ 19 తెలుగులో రిలీజ్ అయింది. సూపర్ హిట్ ఫిలం. ఆ సినిమా నాయుడు గారు ఈ థియేటర్లోనే చూశారు. నాయుడు గారితో పాటు మురళీమోహన్ గారు, కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, ఐ థింక్ సుమన్, వీళ్ళందరూ ఇక్కడే చూశారు ఆ సినిమా. సో వాళ్ళ ఆశీర్వాదంతో, ప్రేక్షక దేవుళ్ళ అభిమానంతో, వాళ్ళ ఆశీర్వాదంతో పోలీస్ స్టోరీ సూపర్ హిట్ అయ్యి మళ్ళీ 25 ఏళ్ల తర్వాత మొన్నే షష్ఠి పూర్తి చేసుకుని ఆ కళ్యాణ మండపం నుంచి ఈ కళ్యాణ మండపానికి వచ్చాను. సో మళ్ళీ నాకు ఈరోజు పోలీస్ స్టోరీ ఎంత హిట్ అయిందో, ఎంత పేరు వచ్చిందో, అదే లెవెల్లో ఈరోజు ఈ ఎస్ఆర్ కళ్యాణ మండపం హిట్ చేసినందుకు ముందుగా ఈ సక్సెస్ మాకంటే మీది, ప్రేక్షక దేవుళ్ళందరికీ. ఎందుకంటే ఈరోజు కర్ణాటకలో కూడా బ్రహ్మాండంగా ఆడుతోంది. తుంబ ధన్యవాదాలు, నిమ్మ ఆశీర్వాద, నిమ్మ అభిమాన, నిమ్మ ప్రోత్సాహ, నిమ్మ ఉత్సాహ. సో నిజంగా ఈరోజు కర్ణాటక నుంచి కూడా నాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే ఎస్ హా చాలా. అందుకని మీ అందరికీ పేరు పేరున, సో ఇక్కడి నుంచి అమెరికా వరకు ఒక్కొక్కరికి పేరు పేరున వందనం, అభివందనం, పాదాభివందనం.